ఈరోజు మురళి డేటు రెండు మే రెండు వేల ఇరవై రెండు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా శాంతి మీ కంఠహారము శాంతి ఆత్మస్వధర్మము అందువలన శాంతి కొరకు మీరు వెతకవలసిన అవసరం లేదు మీరు మీ స్వధర్మంలో స్థితమై ఉండండి అని బాబా అంటున్నారు ఈరోజు ప్రశ్న మనుషులు ఏ వస్తువునైనా శుద్ధం చేసేందుకు ఏ యుక్తిని రచిస్తారు తండ్రి ఏ యుక్తి రచించారు సమాధానము మనుషులు ఏ వస్తువునైనా శుద్ధం చేసేందుకు దానిని అగ్నిలో వేస్తారు యజ్ఞము రచించినా అందులో కూడా అగ్నిని ప్రజ్వలింపచేస్తారు ఇక్కడ కూడా తండ్రి రుద్రయజ్ఞాన్ని రచించారు కానీ ఇది జ్ఞాన యజ్ఞము ఇందులో అందరి ఆహుతి పడాలి పిల్లలైన మీరు దేహ సైతముగా సర్వస్వము ఇందులో స్వాహ చేస్తారు మీరు యోగాన్ని జోడించాలి ఇది యోగంలో పరుగు పందెము దీని ద్వారానే మీరు మొదట రుద్రుని కంఠహారముగా అవుతారు తరువాత విష్ణు కంఠహారంలో కూర్చోబడతారు శాంతి విన్నది ఎవరి మహిమ పారలౌకిక పరంపిత పరమ ఆత్మ అనగా పరమాత్మ మహిమ భక్తులు లేక సాధన వారందరూ వారిని స్మృతి చేస్తారు వారికి పతిత పావనుడనే పేరు కూడా ఉంది భారతదేశం ఒకప్పుడు పావనముగా ఉండేది అని పిల్లలకు తెలుసు లక్ష్మీ నారాయణలు మొదలైన వారిది పవిత్ర ప్రవృత్తి మార్గ ధర్మము దానిని ఆది సనాతన దేవి దేవత ధర్మము అని అంటారు భారతదేశంలో పవిత్రత సుఖము శాంతి సంపద సర్వము ఉండేవి పవిత్రత లేకుంటే శాంతి లేదు సుఖము లేదు శాంతి కొరకు వెతుకుతూ ఉంటారు అడవిలో తిరుగుతూ ఉంటారు ఒక్కరికి కూడా శాంతి లేదు ఎందుకంటే తండ్రిని గురించి తెలియదు అలాగే స్వయం గురించి కూడా నేను ఒక ఆత్మను ఇది నా శరీరము దీని ద్వారా నేను కర్మలు చేయాల్సి ఉంటుంది అనేది కూడా తెలియదు నా స్వధర్మమే శాంతి ఇవి శరీరంలోని అవయవాలు ఆత్మలమైన మేము నిర్వాణ ధామము లేక పరంధామ నివాసులమని కూడా ఆత్మకు తెలియదు ఈ కర్మక్షేత్రంలో మనము శరీరాన్ని ఆధారంగా తీసుకుని పాత్రను అభినయిస్తూ ఉంటాము శాంతి హారమై కంఠములోనే పడి ఉంది కానీ బయట దీని కొరకు ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు మనశ్శాంతి ఎలా లభిస్తుంది అని అడుగుతూ ఉంటారు ఆత్మ మనసు బుద్ధి సహితంగా ఉంది అని పాపం వారికి తెలియదు ఆత్మ పరంపిత పరమాత్ముని సంతానము వారు శాంతి సాగరులు మనం వారి సంతానము ఇప్పుడు ప్రపంచమంతటా అశాంతి ఉంది కదా అందరూ శాంతి కావాలి అని కోరుకుంటూ ఉంటారు ప్రపంచమంతటికీ యజమాని ఒక్కరే వారినే నమ శివాయ అని అంటారు అత్యంత ఉన్నతమైన భగవంతుడు శివుడు ఎవరు ఇది కూడా ఏ మనిషికి తెలియదు పూజ కూడా చేస్తారు కొంతమంది స్వయాన్ని శివోహం అని అంటారు అరే ఒక్క శివుడే తండ్రి కదా మనుషులు స్వయాన్ని శివుడని పిలిపించుకోవడం చాలా పెద్ద పాపమవుతుంది శివుణ్ణే పతిత పావనుడు అని అంటారు బ్రహ్మ విష్ణు శంకర్లను కానీ లేక ఇతర ఏ మనిషిని కానీ పతిత పావనులు అని అనరాదు పతిత పావనులు సద్గితిదాత ఒకే ఒక్కరు మనుషులు మనుషులను ఎప్పుడూ కూడా పావనముగా చేయలేరు ఎందుకంటే ఇది ప్రపంచమంతటి ప్రశ్న కదా తండ్రి అర్థం చేయిస్తున్నారు సత్యయుగం ఉన్నప్పుడు భారతదేశం పావనముగా ఉండేది ఇప్పుడు పతితముగా ఉంది కావున సృష్టి అంతటినీ పావనముగా చేసే వారిని స్మృతి చెయ్యాలి అయితే ఇది పాత ప్రపంచముగానే ఉంది మహాన్ అని ఎవరిని అంటున్నారు అటువంటి వారు ఎవరూ లేరు పారలౌకిక తండ్రిని గురించే తెలియదు భారతదేశంలో శివ జయంతి మహిమ చేయబడింది కావున తప్పకుండా భారతదేశంలోనే వచ్చి ఉంటారు పతితులను పావనంగా చేసేందుకు నేను సంఘమేఘంలో వస్తాను అని చెప్తున్నారు దానిని కుంభమేళ అని అంటారు ఆ నీటి సాగరము మరియు నదుల కుంభమేళ కాదు జ్ఞాన సాగరులు పతిత పావనులైన తండ్రి వచ్చి ఆత్మలందరినీ పావనంగా తయారు చేయు సమయాన్ని కుంభము అని అంటారు భారతదేశం స్వర్గంగా ఉన్నప్పుడు ఒకే ధర్మం ఉండేది అని మీకు కూడా తెలుసు సత్యయుగంలో సూర్యవంశీయుల రాజ్యం ఉండేది తర్వాత త్రేతాయుగంలో చంద్రవంశీయులది దాని మహిమయే రాజు రాముడే ప్రజలు కూడా రాముడే అని ఉంటుంది త్రేతాయుగానికి ఇంత మహిమ ఉంటే సత్యయుగానికి అంతకంటే ఎక్కువ మహిమ ఉంటుంది కదా భారతదేశం స్వర్గంగా ఉండేది పవిత్రమైన జీవాత్మలు ఉండేవారు వీరు తప్ప మిగిలిన ధర్మాలకు చెందిన ఆత్మలందరూ కూడా నిర్వాణ ధామంలో అనగా పరంధామంలో ఉండేవారు ఆత్మ అంటే ఏమిటి పరమాత్మ అంటే ఎవరు ఇది కూడా ఏ మనుష్య మాత్రలకు తెలియదు ఆత్మ చూస్తే ఒక చాలా సూక్ష్మమైనటువంటి బిందువు దీనిలోనే ఎనభై నాలుగు జన్మల పాత్ర ఇమిడిపోయి ఉంది ఎనభై నాలుగు లక్షల జన్మలు అయ్యేందుకైతే వీల్లేదు ఎనభై నాలుగు లక్షల జన్మలలో కల్ప కల్పాంతరాలు తిరుగుతూ ఉండడం జరిగే పని కాదు ఉండేది ఎనభై నాలుగు జన్మల చక్రమే అంటున్నారు బాబా అది కూడా అందరికీ లేదు ఎవరు మొట్టమొదట ఉండేవారో వారిప్పుడు వెనుక పడిపోయారు వారు మళ్ళీ ప్రారంభంలోనే వస్తారు వెనుక వచ్చే ఆత్మలన్నీ నిర్వాణ ధామంలోనే ఉంటాయి ఈ విషయాలన్నీ తండ్రి అర్థం చేయిస్తున్నారు వారిని వరల్డ్ ఆల్మైటీ అథారిటీ అని అంటారు తండ్రి అంటున్నారు నేను వచ్చి బ్రహ్మ ద్వారా అన్ని శాస్త్రాలు గీత మొదలైన వాటన్నింటి సారాన్ని అర్థం చేయిస్తాను ఇవన్నీ భక్తి మార్గంలోని కర్మకాండకు సంబంధించి తయారు చేయబడినటువంటి శాస్త్రాలు నేను వచ్చి యజ్ఞాన్ని ఎలా రచిస్తానో ఏ శాస్త్రంలో కూడా లేదు అంటున్నారు బాబా వాస్తవానికి దీని పేరు రాజస్వ అశ్వేద రుద్రజ్ఞాన యజ్ఞము రుద్రుడు అంటే శివుడు కదా ఇందులో అందరూ స్వాహ అవ్వాల్సి ఉంటుంది ఇందులో అందరూ దేహ సైతము మీకున్న బంధుమిత్రులందరినీ మర్చిపోండి ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చెయ్యండి నేను సన్యాసిని ఉదాసిని క్రైస్తవుడను ఇవన్నీ కూడా దేహ ధర్మాలు అంటున్నారు బాబా వీటన్నింటినీ వదిలి కేవలం నన్నొక్కరిని మాత్రమే స్మృతి చెయ్యండి నిరాకారులు వస్తే తప్పకుండా శరీరంలోనే కదా వస్తారు నేను ప్రకృతిని ఆధారంగా తీసుకుని వస్తాను అని వారు అంటారు నేనే వచ్చి ఈ శరీరం ద్వారా నూతన ప్రపంచాన్ని స్థాపన కూడా చేస్తాను పాత ప్రపంచ వినాశనం మీ ముందే నిల్చుని ఉంది ప్రజాపిత బ్రహ్మ ద్వారా స్థాపన మహిమ కూడా చేయబడుతుంది సూక్ష్మవతనము ఫరిస్తాల ప్రపంచము అక్కడ మాంసము ఎముకల శరీరాలు ఉండవు అక్కడ సూక్ష్మ శరీరం ఉంటుంది భూతాలు ఉన్నట్లుగా తెల్ల తెల్లటి సూక్ష్మదేహం ఉంటుంది అంటున్నారు బాబా శరీరాలు లభించని ఆత్మలు వెతుకుతూ ఉంటాయి కేవలం ఛాయ వంటి శరీరం అంటే ఒక నీడ లాంటి శరీరం కనిపిస్తుంది కానీ దానిని పట్టుకోలేము తండ్రి అంటున్నారు పిల్లలు స్మృతి చేసినట్లయితే స్మృతి ద్వారా వికర్మలు వినాశనమైపోతాయి చాలా సమయం గడిచిపోయింది ఇంకా కొద్ది సమయమే మిగిలి ఉంది అనే మహిమ కూడా ఉంది కదా ఇప్పుడు చాలా కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది వీలైనంత ఎక్కువగా తండ్రిని స్మృతి చేసినట్లయితే అంతిమతి సోగతి అయిపోతుంది గీతలో ఎక్కడో ఒకటి రెండు పదాలు సత్యమైనవి వ్రాసి ఉన్నారు పిండిలో ఉప్పు ఉన్నట్లు కొన్ని పదాలు కొన్ని పదాలు మాత్రమే సరి అయినవి మొట్టమొదట భగవంతుడు నిరాకారుడు అనేది తెలియాలి మరి ఆ నిరాకార భగవంతుడు ఎలా మాట్లాడతారు సాధారణ బ్రహ్మ తణువులో ప్రవేశించి రాజయోగం నేర్పిస్తాను అని వారంటున్నారు పిల్లలు నన్ను స్మృతి చేయండి నేను వచ్చేదే స్థాపన చేసి మిగిలిన అన్ని ధర్మాలను వినాశనం చేయించేందుకు ఇప్పుడైతే అనేక ధర్మాలు ఉన్నాయి కదా ఇప్పటికీ ఐదు వేల సంవత్సరాల క్రితము సత్యయుగంలో ఒకే ఒక్క ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది ఆత్మలన్నీ తమ తమ లెక్కాచారాలను చుక్తా చేసుకుని వెళ్ళిపోతాయి దానిని కయామత్త సమయము అని అంటారు అందరి దుఃఖాల లెక్కాచారం చుక్తా అయిపోతుంది పాపాలు చేయడం వలనే దుఃఖం లభిస్తుంది పాప లెక్కాచారం చుక్త అయిన తర్వాత మళ్ళీ పుణ్యఖాత ప్రారంభమవుతుంది శుద్ధముగా చేసేందుకు ఏ వస్తువునైనా అగ్నిలో కాలుస్తారు కదా యజ్ఞం రచించినప్పుడు అందులో కూడా అగ్నిని ప్రజ్వలింపచేస్తారు కానీ ఇది మెటీరియల్ యజ్ఞం కాదు ఇది రుద్రజ్ఞాన యజ్ఞము కృష్ణ జ్ఞాన యజ్ఞము అనరు కృష్ణుడు ఈ యజ్ఞాన్ని కూడా రచించలేదు కృష్ణుడు రాకుమారుడు యజ్ఞము ఆపదల సమయంలో రచింపబడుతుంది ఈ సమయంలో అన్ని వైపుల ఉన్నాయి కదా చాలామంది మనుషులు రుద్రయజ్ఞమును కూడా రచిస్తూ ఉంటారు రుద్రజ్ఞాన యజ్ఞాన్ని రచించరు ఈ రుద్రజ్ఞాన యజ్ఞాన్ని ఆ రుద్రుడైన పరమాత్మయ్య వచ్చి రచిస్తారు ఈ రుద్రజ్ఞాన యజ్ఞంలో అందరిది ఆహుతైపోతుంది అని అంటారు బాబా వచ్చారు యజ్ఞము కూడా రచింపబడింది రాజ్యము స్థాపన అయ్యే లోపల అందరూ పావనముగా అవ్వాలి వెంటనే అందరూ పావనముగా అవ్వలేరు చివరి వరకు యోగం చేస్తూ ఉండండి ఇది యోగము అనే పరుగు పందెము తండ్రిని ఎంత ఎక్కువగా స్మృతి చేస్తారో అంత పరిగెత్తుతూ పోయి రుద్రిని కంఠహారముగా అయిపోతారు తరువాత విష్ణు కంఠహారముగా అవుతారు మొదట రుద్రమాల ఆ తరువాత విష్ణుమాల మొదట తండ్రి అందరినీ ఇంటికి తీసుకుని వెళ్తారు ఎవరు ఎంత పురుషార్థం చేస్తారో వారి నరును నుండి నారాయణ నారి నుండి లక్ష్మిగా తయారై రాజ్యపాలన చేస్తారు అనగా ఈ ఆది సనాతన దేవీ దేవతా ధర్మము స్థాపన అవుతూ ఉంది మీకు తండ్రి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు ఐదు వేల సంవత్సరాల క్రితం ఎలా నేర్పించారో ఇప్పుడు కూడా మళ్ళీ అలా నేర్పించడానికి వచ్చారు శివ జయంతి లేక శివరాత్రిని కూడా జరుపుకుంటారు కదా రాత్రి అంటే కలియుగి పాత ప్రపంచమి యొక్క అంత్యము కొత్త ప్రపంచమి యొక్క ఆది సమయము త్రేతాయుగాలు పగలు కలియుగాలు రాత్రి బ్రహ్మ యొక్క అనంతమైన పగలు తర్వాత బ్రహ్మ యొక్క అనంతమైన రాత్రి అంతేకాని కృష్ణుని రాత్రి కృష్ణుని పగలు అని మహిమ చెయ్యబడదు కృష్ణునికి జ్ఞానమే ఉండదు శివ బాబా ద్వారా బ్రహ్మకు జ్ఞానం లభిస్తుంది తర్వాత పిల్లలైన మీకు ఇతని ద్వారా లభిస్తుంది అనగా మీకు శివబాబా తనువు ద్వారా జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు మిమ్మల్ని త్రికాల దర్శులుగా తయారు చేస్తారు మనుష్య సృష్టిలో ఒక్కరు కూడా త్రికాల దర్శిగా లేరు ఒకవేళ ఉన్నట్లయితే జ్ఞానం ఇవ్వాలి కదా ఈ సృష్టి చక్రం ఏ విధంగా తిరుగుతుంది ఈ జ్ఞానాన్ని ఎప్పుడు ఎవ్వరు ఇవ్వలేరు అంటున్నారు బాబా భగవంతుడైతే అందరికీ ఒక్కరే కృష్ణుణ్ణి భగవంతుడు అని అందరూ అంగీకరించరు అతను రాకుమారుడు రాకుమారుడు భగవంతుడిగా అవుతాడా భగవంతుడు రాజ్యం చేస్తే మళ్ళీ పోగొట్టుకోవలసి కూడా ఉంటుంది తండ్రి చెప్తున్నారు మిమ్మల్ని విశ్వానికి అధిపతులుగా చేసిన తర్వాత నేను నిర్వాణ ధమానికి వెళ్ళి అక్కడే ఉంటాను అంటున్నారు బాబా మళ్ళీ ఎప్పుడైతే దుఃఖం ప్రారంభమవుతుందో మళ్ళీ ఎప్పుడైతే దుఃఖం ప్రారంభమవుతుందో అప్పుడు నా పాత్ర కూడా ప్రారంభమవుతుంది నేను మీ పిలుపుని వింటాను నన్ను సాగరుడు అని కూడా అంటారు మొట్టమొదట భక్తి కూడా అవ్యభిచారిగా ఉండేది అనగా ఒక్క శివుణ్ణే పూజించేవారు తరువాత దేవతలను పూజిస్తూ వచ్చారు ఇప్పుడు భక్తి కూడా వ్యభిచారీగా అయిపోయింది ఎప్పటి నుంచి పూజ చేయడం ప్రారంభమైందో పూజారులకు కూడా తెలియదు శివుడు అన్న సోమనాథుడు అన్న రెండు ఒక్కటే శివుడు నిరాకారుడు సోమనాథుడు అని ఎందుకు అంటారు ఎందుకంటే సోమనాథ తండ్రి పిల్లలకు జ్ఞానామృతాన్ని త్రాగించారు పేర్లైతే చాలా ఉన్నాయి బబుల్ నాథ్ అని కూడా అంటారు ఎందుకంటే ముళ్ళు నుండి పుష్పాలుగా తయారు చేస్తున్నారు కదా సరువులకు సద్గతినిచ్చేవారు తండ్రి వారిని మళ్ళీ సర్వవ్యాపి అని అనడము అంటే మరి ఇది గ్లాని చేయడమే అవుతుంది కదా సంగమ సమయం వచ్చినప్పుడు నేను ఒక్కసారి మాత్రమే వస్తాను ఎప్పుడు భక్తి పూర్తి అవుతుందో అప్పుడే నేను వస్తాను అని బాబా అంటున్నారు ఇది నియమము నేను ఒక్కసారి వస్తాను తండ్రి ఒక్కటే తండ్రి ఒక్కరే వారి అవతారం కూడా ఒక్కటే ఒక్కసారి మాత్రమే వచ్చి అందరినీ పవిత్ర రాజయోగులుగా చేస్తాను మీది రాజయోగము సన్యాసులది హఠయోగము వారు రాజయోగములు నేర్పించలేరు హఠయోగుల ధర్మం కూడా ఒకటి ఉంటుంది భారతదేశాన్ని కాపాడేందుకు పవిత్రత కావాలి కదా అంటున్నారు బాబా భారతదేశం హండ్రెడ్ పర్సెంట్ పావనంగా ఉండేది ఇప్పుడు పతితముగా ఉంది అందుకే మమ్మల్ని పావనముగా చెయ్యండి అని అందరూ పిలుస్తూ ఉంటారు సత్యయుగము పావన జీవాత్మల ప్రపంచము ఇప్పుడు గృహస్థు ధర్మం పతితముగా ఉంది సత్యయుగంలో గృహస్థ ధర్మము పావనముగా ఉండేది ఇప్పుడు మళ్ళీ అదే పావన గృహస్థు ధర్మం స్థాపన అవుతూ ఉంది ఒక్క తండ్రియే సరువుల ముక్తి ముక్తి దాత మనుష్యులు మనుషులకు ముక్తిని జీవన్ ముక్తిని ఇవ్వలేరు మీరు జ్ఞాన సాగరులైన తండ్రికి పిల్లలు బ్రాహ్మణులైన మీరు సత్యాసత్యమైన యాత్రను చేయిస్తారు మిగిలిన వారంతా అసత్యమైన యాత్రలను చేయించేవారే మీరు డబల్ అహింసకులు మీరు ఎటువంటి హింస చెయ్యరు అంటున్నారు బాబా కోట్లాడరు కామకడ్గాని కూడా ఉపయోగించరు కామం పైన విజయం పొందడంలో శ్రమ కలుగుతుంది కానీ వికారాలపైన విజయం అయితే పొందాలి కదా మీరు బ్రహ్మ కుమార్ కుమారీలు శివ బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు మీరు పరస్పరంలో సోదరి సోదరులు మనం ఇప్పుడు నిరాకార భగవంతునికి పిల్లలము పరస్పరం సోదరులము తర్వాత బ్రహ్మబాబా పిల్లలము కనుక ఖచ్చితంగా నిర్వీకారులుగా అవ్వాలి కదా అనగా మీకు విశ్వ రాజ్యాధికారం లభిస్తుంది ఇది అనేక జన్మల అంతిమ జన్మ కమలపుష్ప సమానముగా పవిత్రులుగా అవ్వండి అప్పుడు మీకు ఉన్నతమైన పదవి లభిస్తుంది ఇప్పుడు తండ్రి ద్వారా మీరు చాలా తెలివి కలవారిగా అవుతారు సృష్టి జ్ఞానం మీ బుద్ధిలో ఉంది మీరు స్వదర్శన చక్రధారులు స్వాలో ఆత్మ యొక్క దర్శనం అవుతుంది అనగా జ్ఞానం లభిస్తుంది పరంపిత పరమాత్మ ద్వారా లభిస్తూ ఉంది వారినే జ్ఞాన సాగరులు అంటారు వారు మనుష్య సృష్టికి బీజరూపులు చైతన్యమైన వారు కూడా ఇప్పుడు వారు జ్ఞానం ఇచ్చేందుకు వచ్చారు ఉన్న బీజం ఒక్కటే ఇది కూడా మీకు తెలుసు అంటున్నారు బాబా బీజము ద్వారా వృక్షం ఎలా వెలువడుతుంది ఇది ఉల్టా వృక్షము ఎందుకంటే దీని బీజము అనగా బీజరూపుడైన పరమాత్మ పైన ఉన్నారు మొట్టమొదట దైవీ వృక్షం వెలువడుతుంది తర్వాత ఇస్లామీ బౌద్ధ వృద్ధి చెందుతూ ఉంటుంది కానీ ఈ జ్ఞానమైతే మీకు ఇప్పుడే లభించింది ఇతరులెవ్వరూ కూడా ఈ జ్ఞానాన్ని ఇవ్వలేరు మీరు ఏం వింటారో అది మీ బుద్ధిలో మాత్రమే ఉంది సత్యయుగ ఆదిలో శాస్త్రాలేమీ ఉండవు ఇది ఐదు వేల సంవత్సరాల చాలా సహజమైనటువంటి కథ అని బాబా అంటున్నారు అచ్చ మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియస్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే 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 ధారణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ సమయం చాలా తక్కువగా ఉంది ఎందుకంటే చాలా సమయం గడిచిపోయింది ఇక కొంచెమే మిగిలి ఉంది కనుక మిగిలి ఉన్న కొన్ని శ్వాసలను తండ్రి స్మృతిలో సఫలం చేసుకోండి పాత పాప లెక్కాచారాన్ని చుక్తా చేసుకోవాలి సెకండ్ పాయింట్ శాంతి స్వధర్మములో స్థితులయ్యేందుకు తప్పకుండా పవిత్రముగా అవ్వాలి ఎక్కడ పవిత్రత ఉంటుందో అక్కడే శాంతి కూడా ఉంటుంది నా స్వధర్మమే శాంతి నేను శాంతి సాగురుని సంతానాన్ని అనే అనుభవం తప్పకుండా చెయ్యాలి ఈరోజు వరదానము నిర్మాణత యొక్క విశేషత ద్వారా సహజ సఫలతను ప్రాప్తి చేసుకునే సర్వుల మాననీయ భవ సారాంశము అందరి ద్వారా గౌరవం ప్రాప్తి చేసుకునేందుకు సహజ సాధనము నిరహంకారీగా అవ్వడము ఈ ఆత్మలైతే స్వయాన్ని సదా నిర్మాణ చిత్తులనే విశేషత ద్వారా నడిపిస్తారో వారు సహజంగా సఫలతను పొందుతారు నిర్మాణులుగా అవ్వడమే స్వమానము నిర్మాణులుగా అవ్వడము అంటే వంగడం కాదు కానీ తమ విశేషత మరియు ప్రేమ ద్వారా వంచడము వర్తమాన సమయం అనుసారంగా సదా మరియు సహజ సఫలతను ప్రాప్తి చేసుకోవడానికి ఇదే మూలాధారము అంటున్నారు బాబా ప్రతి కర్మ ప్రతి సంబంధము మరియు సంపర్కంలో నిరహంకారులుగా అయ్యేవారే రత్నాలుగా అవుతారు స్లోగన్ శక్తిని ధారణ చేసుకుంటే విఘ్నాలు దాడి చేసేందుకు బదులుగా ఓడిపోతాయి అని బాబా అంటున్నారు అచ్చా ఓం శాంతి